మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మంచి రాజకీయ విశ్లేషకులు, నా ప్రిసీడర్ ఆయన సక్సెసర్ గా నేనున్నందుకు కూడా నాకు కూడా గర్వకారణంగా ఉందని తెలియపరుస్తాను. అందరికీ నమస్కారం. చాలా బాగా జరిపించారు కార్యక్రమం. అలంకరణ కనిపించింది ఏదో తల్లి పుట్టిల్లు మేనమామ కనిపించిన సాయంత్రం కదా, తల్లి పుట్టిల్లు గురించి మేనమామ చెప్పాలా? అలా కడిగా వచ్చి మీకు పళ్ళంకన గురించి మీకు ఏం చెప్పాలి? మొన్న వెంకయ్యనాయుడు గారిది మీరు పుస్తకం ఒకటి ఓపెన్ చేశారు, వల్లీశ్వర గారు రాసిన పుస్తకం వెంకయ్యనాయుడు గారు. ఆ మీటింగ్కి నన్ను పిలిచాడు వెంకయ్య గారు అబ్బాయి. అక్కడికి వెళ్తే ఆడు పట్టాభిరామ అని ఒక ఆయన ఉన్నాడు, మీరు అందరూ చూసుంటారు, మ్యాజిక్ క్లెయిమ్ చేస్తుంటాడు, హిప్నాటిజమ్. ఆయన మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే ఆయన డాక్టర్ పట్టాభిరామ, సైకాలజీలో డాక్టరేట్. మనుషుల్లో డిప్రెషన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని అది ఆయన వృత్తి. ఆయన మనకు సరదాగా మాట్లాడుతుంటాడు కాబట్టి ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్రాలో నాకు తెలిసి ఇంకెవడో రాయలే, వ్యక్తిత్వ వికాసం అని చెప్పి పుస్తకాలు రాస్తుంటాడు. ఈ వెంకయ్యనాయుడు గారు వచ్చి బుక్ ఓపెన్ చేసే సభకు ఆయన వచ్చాడు. ఆయన కూడా మన జిల్లా వాడే, ఒకవేళ పళ్ళా వెంకయ్యకి బాగా క్లోజ్ ఏమో మనకు అసలు తెలియనే తెలియకుండా ఎంత క్లోజ్ ఎలా అయ్యాడు ఆయన. ఆయన్ని అడిగాను, కాబట్టి పట్టాభిరామ గారు అందులో ఈ మధ్య ఆయన మీటింగ్లు రావట్లే, 80 ఏళ్ళు దాటిపోయి మీరే వచ్చారు అంత క్లోజ్ ఆ పళ్ళా వెంకయ్య అంటే, ఇదే అది కాదు, పళ్ళా వెంకయ్య జీవితం వ్యక్తిత్వ వికాస నిపుణులు అందరూ ముందు అర్థం చేసుకుని ప్రజలకి చెప్తే జీవితంలో ఎలా బతకాలి అనడానికి ఒక ఉదాహరణ పళ్ళా వెంకయ్య జీవితం అండి అంట. అందుకని నేను వచ్చాను. మనిషిలో ఉండేటువంటి ఒక డిప్రెషన్, చిన్నగా పరీక్ష ఫెయిలయ్యో, ఇంట్లో ఎవరో చచ్చిపోయో, ఏదో వ్యాపారంలో లాస్ వచ్చో, ఎలక్షన్ ఓడిపోయో, డిప్రెషన్కి గురై అందులోంచి బయటికి రావడానికి ఒకటి నిలబడితే, ఒకటి సంవత్సరం పడితే ఒకటి జీవితం మొత్తం మీద బయటికి రాలేడు. పళ్ళా వెంకయ్య లాంటి మనిషి పుట్టుకతోటే ఒక భయంకరమైనటువంటి లోటుతోటి పుట్టి దాన్ని అధిగమిస్తూ ఒక ఫీల్డ్ కాదు, ఈ హార్టికల్చర్ ఒకటే కాకుండా, వ్యాపారం ఒకటే కాకుండా, పాలిటిక్స్లో, పబ్లిక్ లైఫ్లో తన అవరకం అనుకుని అందరూ అనుకున్నది ఏదైతే ఉందో దాన్నే తన అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు, తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ జీవితం ప్రజలకి చెప్పాలి. నేను రావటం వెనకాల ప్రధాన ఉద్దేశం అది. ఎందుకంటే అతని మాటల్లో కానీ అతని బిహేవియర్లో కానీ ఎక్కడా అతను మనకన్నా మనం నడవగలమో అతను నడవలేడు, అతను పోలియో ఎఫెక్టెడ్, అతను ఏం చేయాలని ఎవడి మీద ఆధారపడాలి అన్నటువంటి ఇంప్రెషన్ ఇవ్వడం సరిగదా, నువ్వే నా మీద ఆధారపడాలరా అన్నట్టుగా ఉంటాడు ఆ మనిషి. అలా చూడగానే విగ్రహం చూడగానే వడయార్ గారు బాగా పెట్టాడు ఆ విగ్రహంలో, విగ్రహం మనిషిని చూసినట్టుగా ఉండడం కాదు, మనిషి పళ్ళాయకనకు మిస్చిప్ ఉంది. అలా ఒక చూపు చూశాడంటే నవ్వుతున్నాడా, సీరియస్గా చూస్తున్నాడా, కోపంగా చూస్తున్నాడా, తిడతాడా, పొగుడతాడా, ఏం అర్థం అవదు. అలా చూస్తాడు, సరిగ్గా అది వచ్చేసింది విగ్రహంలో, ప్రింట్ దింపేశారు. నిజంగా వెంకన్న లాంటి వాళ్ళ జీవితం ఒక్కసారి మనకి ఎప్పుడైనా బాగా చచే అదొక్కు అని అనిపించినప్పుడు ఒక్కసారి వెంకన్నను తలుచుకుంటే, అరే ఎంత కష్టపడ్డా, ఏ రోజైనా మొహం మీద చూపించాడా, ఆ కష్టం ఎప్పుడైనా చూపించాడా, ఎప్పుడైనా నాకేంట్రా నా బతికేలా అయిపోయింది ఎప్పుడైనా అన్నాడా, ఎప్పుడు నీకన్నా ఎక్కువగానే బతికాడు కానీ మనకన్నా తక్కువగా బతకలేదే, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటేనే మనకి పెద్ద కౌన్సిలింగ్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి ఒక అవార్డు వచ్చింది ఢిల్లీలో. నేను ఎంపీగా ఉన్నా నా ఫంక్షన్ రమ్మన్నాడు, వెళ్ళాను. వెళ్తే తేడా ఏదో మన పళ్ళంకన కదా అని వెళ్తే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి హార్టికల్చరిస్టులు అందరూ కలిపినటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్లో ఆల్ ఇండియా లెవెల్ అవార్డు ఒకటి, హెల్త్ మన అగ్రికల్చరల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి సరే నేను ఎంపీనప్పుడు నన్ను కూడా వేదిక మీద పిలిచాడు. ఆయన మీ కాన్స్టిట్యూన్సీ అవుతాను అంటే కాన్స్టిట్యూన్సీ కదా ఏమో మాకు బాగా క్లోజ్, అంటే ఇది అవుట్ స్టాండింగ్ అవార్డు అండి, ఇది నేను అనుకోవడం సౌత్లో ఫస్ట్ టైం వచ్చింది ఇది ఈ అవార్డు అని చెప్పి అవార్డు ఇచ్చాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడు. సరే రాజశేఖర రెడ్డిని ఒకసారి కల్పించమయ్యా అన్నాడు. రా రాజశేఖర రెడ్డిని కల్పిస్తాను సాయంత్రం రా అన్నాడు. సరిగ్గా ఈయన సాయంకాలం అక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఏదో మీటింగ్ బయటకు వెళ్తున్నాడు, వెయిట్ చేస్తున్న వాళ్ళందరినీ వెయిట్ చేయండి అన్నాడు. నేను బయటకు వస్తుంటే సార్ పళ్ళా వెంకయ్య వచ్చాడండి, ఉండమనవా బయటకు వెళ్తున్నాను అని చెప్పాను, ఉండమని వచ్చేకొస్తున్నాను.
ఉండడానికి అతను బయట అంటే లోపల రాలా, వీల్ చైర్ లో ఉండి చెట్టు కింద ఉన్నాడు ఏపీ భవన్లో. సరే ఈయన వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు కారు ఎక్కబోతుంటే సీఎం గారు అని ఒక కేకేసి ఇగానే అలా చూసి రాజశేఖర రెడ్డి నువ్వా అనుకుంటూ వచ్చాడు. చెప్పతా నువ్వు మళ్ళా ఇక్కడ చెప్పానని బాబు మీరు ఇంతేనా కారు ఎక్కేస్తా. వచ్చాడు. వచ్చేటప్పటికి చూసారా ఎంత తోడన్నా నా దగ్గర రావాల్సిందే. దేవుడు అలా చేశాడు. రాజశేఖర రెడ్డి కళ్ళ మంది నీళ్ళు వచ్చాయి. ఇతను కూడా ఆ మాట అంటున్నప్పుడు అదే ఇందాక అన్నా చూసారా నవ్వుతాడా ఏడుస్తున్నాడా కోపగిస్తున్నాడా ముఖంలో ఒక చిన్న అదే ఒక మిశ్చిప్ ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆవిడ కారులో ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. ఎక్కడికో ఎవరి దగ్గర వెళ్ళాము. కారులో ఎక్కిన తర్వాత అన్నాడు ఏం కొట్టాడే ఆ దెబ్బని. ఏంటంటే నిజంగా చూడు ఎంత స్పోర్టివ్గా కామెంట్ చేశాడో ఆ మాటల్లోనే తను లేచి నీ దగ్గరికి రాలేను అన్న దాన్ని ఎంత బాగా ఒక్క వర్డ్లో నీ గోదావరి జిల్లాలో అక్కడ అంతేనయ్యా మీ మాట అంతా మీ చేతిలో కాదు మీ నోట్లోనే ఉంటుంది ఎలా కావాలంటే అలా పడతారు. నిజంగా నాకు కూడా అప్పుడు అనిపించాలి ఎందుకంటే మనకు అలవాటు రోజు కొడుతూనే ఉంటాడు ఇలాంటి. రాజశేఖర రెడ్డి కొత్త కాబట్టి కళ్ళమని నీళ్ళు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. అతను కూడా అయ్యే ఏడుపోది పట్ల చూసారా ఎవడన్నా నా దగ్గర రావాల్సిందే అంత చూడన్నాను అన్నాడు. ఆ తర్వాత మామూలుగా ఆయన ఎవరండి అవార్డు వచ్చింది అది అని చెప్పాడు. ఇద్దరు మాట్లాడుతున్నాం అంతకుముందు బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ మండల అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశాడు పళ్ళాయంకన్ అంటే ఆయనకు తెలుసు. కానీ నాకు ఆ పళ్ళాయంకన్ గురించి రాజశేఖర రెడ్డి గారు అంత ఎప్రిషియేట్గా మాట్లాడుతూ నాకు అనిపించింది. మనడరా మనాడు పళ్ళాయంకన్ నిలబెట్టాడు పరు నిలబెట్టి అలా కేకేసాడు ఏంటో అని కంగారు పడ్డాను నేను. ఆయన కానీ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి ఏంటో మనకు అలా గిల్టీగా ఉండిపోతుంది పళ్ళాయంకన్ చూడకుండా ఆయన వెళ్ళిపోయాడని. ఈయనేమో వెళ్ళిపోవాలి ఈయన ఆరు దాటితే ఉండడు మేము రాత్రి వచ్చేటప్పుడు కొన్ని అయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ పళ్ళాయంకన్ తోటి ఆయనతోటి ప్రతిసారి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి తన జీవితంలోనే ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈవేళ ఇలా ఈ వెంకన్న గ్రహావిష్కరణకు వచ్చా గుళ్ళోకి వెళ్తే ఇంకొక మెసేజ్ గుళ్ళోకి వెళ్ళాను శివుడు గుడి శివలింగానికి దండం అది పెట్టుకున్నాక వాళ్ళు ఇది ఇస్తున్నారు తీర్థం పైన శటకోపం పెట్టుకుంటే జోగులోకి డబ్బులు తీసాం మనకు అలవాటు కదా ఆరుత పళ్ళ వేస్తాం. ఆ బ్రాహ్మణుడు అన్నాడు లేదండి డబ్బులు తీసుకోండి. ఓహో చాలా చోట్ల పెట్టారు ఇది పళ్ళెల్లో వేయకుండా హుండీలో వేయాలని. సరే హుండీ ఎక్కడ ఉందండి అన్న హుండీ కూడా ఉంటుందండి అన్న హుండీ కూడా లేకపోతే ఎలా అంటే కావాల్సి వస్తే అక్కడ డబ్బులు ఇచ్చి రసీదు పట్టుకెళ్ళండి. ఇదేంటి రాని బయటకు వస్తుంటే నా పక్కన ఉన్నాయని ఒక ఆయన అన్నాడు. ఏమంటే గుళ్ళో డబ్బులు వేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం డిస్కరేజ్ అవుతారండి ఎక్కడికో వెళ్ళి రసీదు తీసుకుని మళ్ళీ క్యూలో నిలబడి తీసుకోవాలంటే. నేను చెప్పాను అదేనయ్యా నీ డబ్బుల మీద ఆధారపడి దేవుడు లేడురా నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే వెళ్ళి క్యూలో నిలబడి రసీదు తీసుకుని లేకపోతే నీ డబ్బులు లేకపోయినా మేము గుడి మెయింటైన్ చేస్తాం అది మెసేజ్ ఇచ్చారు. ఇది ఎవరా మొదలెట్టిందంటే పళ్ళాయంకంట ఇవి డిబ్బీ కూడా లేకుండా చేసేవంటే ఆయన బ్రాహ్మణ్ అడితే అని చెప్పాడు వెంకన్న గారి టైం నుంచి ఇది డిబ్బీలు గిబ్బీలు ఇక్కడ పెట్టద్దు అనుకున్నామంటే పెట్టలేదండి. బతికితే అలాగే అహంకారం బతకాలి. ఆ అహంకారం ఇతరుల మీద ప్రదర్శించడానికి కాదు మనకు మనం ఫీల్ అవ్వాలి. ఎస్ మనది లోకం మనం గ్రేట్ ఖచ్చితంగా మనకి కాలు సరిగ్గా పనిచేసిందా ఏం పనిచేసిందా కాదు బుర్ర పనిచేస్తుంది మనకి బుర్ర పనిచేస్తే చాలు అని ఆ రకంగా ఏదైతే బతికాడో ఖచ్చితంగా ఆదర్శంగా బతికాడు. వాళ్ళ పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే తండ్రి ఏదైతే ఒక పేరు తీసుకొచ్చి ఇచ్చాడో మీకు ఆ పేరు నిలబెట్టండి. మీరు కొత్తగా ఏమి సంపాదించక్కల ఆ పేరు నిలబెట్టండి చాలు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం మర్చిపోకుండానే ఉంటారు. థ్యాంక్ యూ నమస్కారం.